ఛానల్లోకి స్వాగతం. జూలై 25వ తేదీ గురువారం రోజు తులారాశివారి యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే ఒక శుభవార్త వింటారు. ఆ శుభవార్త విని ఎగిరి గంతేస్తారు. అయితే తులారాశివారి యొక్క దినఫలాలు జూలై 25వ తేదీ గురువారం రోజు ఏ విధంగా ఉంటాయి, ముఖ్యంగా వారి జీవితంలో శుభ అశుభ ఫలితాలు, ఈ రోజున వారు ఏం చూడబోతున్నారు, అలాగే వారు వినబోయేటటువంటి ఆ శుభవార్త ఏంటి, ఏ శుభవార్త వినటం వల్ల వారు ఎగిరి గంతేస్తారు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. తులారా శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిషం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, సంతానం లేకపోవటం, భూమి ఇంటి సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా అలాగే దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు చేయబడును. ఫోన్ నంబర్ 9494. రాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి, చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాలలో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ యొక్క తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే కనుక తెలివితేటలను అధికంగా కలిగి ఉంటారు, అలాగే కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం ఈ తులారాశి వారికి అస్సలు ఉండదు. అలాగే అందరితో కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉండటం వల్ల 10 మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీచి వేసుకుని అమలు చేస్తూ ఉంటారు. చాకచక్యం, నేర్పరితనం, తెలివితేటలు, ఏదైనా సాధించాలి అనే పట్టుదల ఈ తులారాశి వారిలో మనం ఎక్కువగా చూడవచ్చు. అలాగే ఈ యొక్క తులారాశివారు ప్రజాకర్షణని, ప్రజాభిమానాన్ని కూడా కలిగి ఉంటారు. ప్రజాభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో కూడా బాగా రాణిస్తారు. అయితే జూలై 25వ తేదీ గురువారం తులారాశివారి యొక్క దినఫలాలను కనుక చూసినట్లయితే ఒక అంశంలో పెద్ద శుభవార్తనైతే వింటారు. ఆ శుభవార్త విని ఈ తులారాశి వ్యక్తులు ఎగిరి గంతేస్తారని చెప్పుకోవాలి. అయితే జూలై 25వ తేదీ గురువారం యొక్క దినఫలాలు తులారాశివారికి ఏ ఏ అంశాల్లో అనుకూలంగా, ఏ ఏ అంశాల్లో ప్రతికూలంగా ఉన్నాయో కూడా ఒకసారి చూద్దాం. ముఖ్యంగా వ్యాపారస్తుల జీవితంలో చూస్తే కనుక సాధారణమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపార జీవితంలో అంతకు ముందున్నటువంటి సమస్యకి ఒక పరిష్కారమైతే మీకు లభించబోతుంది. అలాగే వినియోగదారులను ఆకట్టుకోవటానికి మీరు పెద్ద పెద్ద మార్పులనైతే చేయబోతున్నారు. అలాగే ఈ రోజున మీరు మీ యొక్క వ్యాపార అభివృద్ధి కోసం ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారు. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం మీ యొక్క వ్యాపార భాగస్వాములతో చిన్న చిన్న తగాదాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో మీ యొక్క మాటలను మీరు అదుపులో ఉంచుకోవటం చాలా ఉత్తమం. ఎందుకంటే ఈ యొక్క మాట తేడా పట్టింపుల వల్లే మీరు మీ యొక్క వ్యాపార భాగస్వామితో గొడవ పెట్టుకోవటం, ఆ గొడవ తీవ్రత పెరిగి మీ యొక్క వ్యాపారంపై అది ప్రతికూల ప్రభావాన్ని చూపించటమైతే కనిపిస్తుంది. కాబట్టి భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక తులారాశికి చెందిన ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే కనుక కొన్ని సవాళ్లను మీరు ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగ జీవితంలో చాలా కాలం నుండి మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక సమస్యకి ఈ సమయంలో ఒక పరిష్కారం అయితే మీకు లభించబోతుంది. తోటి ఉద్యోగస్తులతో ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అవుతాయి. అలాగే ఈ సమయంలో చూస్తే మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో పాటు మీ యొక్క పై అధికారులు కూడా మీ యొక్క శ్రమను గుర్తిస్తారు. ఈ విధంగా మీరు మీ యొక్క కార్యాలయంలో ఆనందంగా పనిచేసుకుంటారు. పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేయటానికి తోటి ఉద్యోగస్తుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. అయినప్పటికీ మిమ్మల్ని శత్రువులుగా భావించేవారు ఎవరైతే ఉన్నారో వారి నుండి కొంత ప్రతికూలత అనేది ఉంది. కాబట్టి అనవసర వాదనలకి, అనవసర చర్చలకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ఇక తులారాశికి చెందిన వారి ఆర్థిక స్థితి కనుక చూసినట్లయితే ఈ సమయంలో 2వ ఆదాయ మార్గం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించి ఒక న్యూస్ అయితే మీరు వినబోతున్నారు. అంటే మీరు ఆ ఆదాయ మార్గాన్ని అన్వేషించలేకపోయినప్పటికీ భవిష్యత్తులో మీకు ఆ ఆదాయ మార్గం వల్ల డబ్బు వస్తుంది అనే ఒక క్లారిటీ అయితే మీకు రాబోతుంది. దానికి సంబంధించి ఒక వార్తనైతే మీరు వినబోతున్నారు. ఇక తులారాశి వారికి ఈ సమయంలో ఆరోగ్య పరిస్థితి చూస్తే కనుక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు.
మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి కొంత ఉపశమనం లభిస్తుంది. అలాగే నడుం నొప్పి, జీర్ణ సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. నీరసం, తలనొప్పి వంటి సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అలాగే ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి జీవితంలో చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక న్యూస్ అయితే ఈ సమయంలో మీరు వినబోతున్నారు. అంటే చాలా కాలంగా మీరు ప్రమోషన్ కోసం కావచ్చు, లేకపోతే ఆర్థిక పెరుగుదల కోసం కావచ్చు నిరీక్షిస్తున్నట్లయితే ఐక శుభవార్త అనేది ఈ రోజున వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే చాలా మంది మీకు అర్హత ఉండి కూడా ఉద్యోగంలో ప్రమోషన్ పొందుకోలేకపోతున్నారు. అలాగే దానికి సంబంధించి చాలా రోజులుగా మీరు ఒక న్యూస్ని అయితే వింటున్నారు, కానీ క్లారిటీ అనేది లేదు. అంటే ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కానీ మీ యొక్క స్థానంలో మెరుగుదల కానీ లేకపోతే ఆర్థిక పెరుగుదల కానీ దీనికి సంబంధించి ఒక న్యూస్ అయితే మీ యొక్క కార్యాలయంలో చక్కర్లు కొడుతుంది, కానీ మీ దాకా ఈ యొక్క న్యూస్ అనేది రావటం లేదు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి తులారాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క శుభవార్తనైతే ఈ సమయంలో మీరు వినబోతున్నారు. ఈ యొక్క శుభవార్త విని మీరు ఎగిరి గంతేస్తారని చెప్పుకోవాలి. ఈ విధంగా ఉద్యోగస్తుల జీవితంలో ప్రమోషన్కి సంబంధించి కానీ ఆర్థిక పెరుగుదలకు సంబంధించి కానీ లేకపోతే మీ యొక్క పనిలో మీరు మెరుగుదలను చూడటం కానీ స్థాన చలనం కానీ ఈ విధంగా ఉద్యోగస్తుల జీవితంలో మీరు ఆశించినటువంటి ఫలితాన్ని ఈ సమయంలో మీరు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరబోతుంది. ఈ యొక్క శుభవార్త మీకు, మీ కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది. దీని మూలంగా మీరు ఎగిరి గంతేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక తులారాశికి చెందిన వారు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తూ ఫలితం కోసం నిరీక్షిస్తున్నారో వారు ఈ సమయంలో ఫలితాన్ని అయితే చూడబోతున్నారు. ఖచ్చితంగా దానికి సంబంధించి మీకు ఏదైనా ఒక పెద్ద ఆటంకం ఉండి ఆ ఆటంకం ఎలా తొలగించుకోవాలి, మీకున్నటువంటి ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలో తెలియక మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే దానికి సంబంధించి మీకు ఒక క్లారిటీ అనేది ఈ రోజున రాబోతుంది. అంటే మీకు మీ యొక్క శ్రేయోభిలాషుల నుండి చక్కటి మద్దతు అనేది లభిస్తుంది. ఈ విధంగా సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలో ఒక వ్యక్తి నుండి మీకు ఒక మంచి గైడెన్స్ అనేది లభించడం కూడా జరుగుతుంది. అలాగే ఈ యొక్క తులారాశికి చెందిన వారు ఎవరైతే వివాహితులు ఉన్నారో వీరి యొక్క వైవాహిక జీవితంలో అంతకుముందు విభేదాల కారణంగా దూరంగా ఉంటూ కావచ్చు, లేకపోతే ఒకే ఇంట్లో ఉండి మనస్పర్ధల కారణంగా మీరు దూరంగా ఉంటున్నట్లయితే ఈ రోజున మీ యొక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం అయితే లభించబోతుంది. ఎన్నో రోజులుగా మీ మధ్య ఉన్నటువంటి ఈ యొక్క గొడవ అనేది ఈ సమయంలో మీరు క్లియర్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క బంధం మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క సంతానం మూలంగా కూడా మీరు మంచి శుభవార్తలనైతే వినబోతున్నారు. కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు అద్భుతమైన విజయాలను కూడా సొంతం చేసుకుంటారు. ఈ విధంగా తులారాశికి చెందిన వారు ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, లేకపోతే వివాహం జరిగిన వారు, కుటుంబ బాంధవ్యాల విషయంలో కావచ్చు చాలా రకాల సానుకూల ఫలితాలను చూస్తారు. ముఖ్యంగా ఉద్యోగస్తుల జీవితంలో ప్రమోషన్కి సంబంధించి ఆర్థిక పెరుగుదలకు సంబంధించి ఒక పెద్ద శుభవార్తనైతే వారు వినబోతున్నారు. ఈ యొక్క శుభవార్త విని ఈ యొక్క తులారాశికి చెందిన ఉద్యోగస్తులు ఎగిరి గంతేస్తారని చెప్పుకోవాలి. అయితే మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి తులారాశి వారు హనుమాన్ చాలీసా పఠించాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అనాథలకి, అభాగ్యులకి, ఆకలితో అలమటేస్తున్న వారికి, నిరుపేదలకి మీరు చేసేటటువంటి సహాయం మీకు జన్మ జన్మల పుణ్యఫలాన్ని అనుగ్రహిస్తుంది. మీ యొక్క జీవితంలో మీరు ఎన్నో శుభ ఫలితాలు పొందుకోగలుగుతారు. శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే ముఖ్యంగా దాన ధర్మాలు చేయండి. గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి. ఆర్థిక స్తోమత సహకరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం వల్ల అపారమైన పుణ్యఫలం మీకు లభిస్తుంది. చూశారు కదండి, తులారాశి వారి యొక్క జీవితంలో జూలై 25వ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ శుభవార్తను వారు వింటారు, ఏ శుభవార్త విని ఎగిరి గంతేస్తారు, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.